వైకాపా పాలనలోని టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా ఏపీ టూరిజం బస్సుల స్కామ్ లోని శ్రీవారి దర్శనమే టార్గెట్ గా టూరిజం బస్సుల ఓనర్లే వైసీపీ నేతలై పాల్పడిన భారీ అవినీతిని బహిర్గతం చేసి కొట్టేసిన డబ్బును వెంకన్న ఉండికి తిరిగి చేరుస్తామని జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపణలు చేశారు। తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు జనసైనికులు గిరిధర్ రెడ్డి మనోజ్ ఆది రాజేంద్ర మురళి ముని తదితరులతో కలిసి కిరణ్ రాయల్ మాట్లాడారు। వెంకన్న దర్శన సెంటిమెంట్ ముసుగులో సైలెంట్ గా వైసీపీ అవినీతికి పాల్పడిందని దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు పాత్రధారుల పేర్లు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు। ఆన్లైన్ దర్శనాల పేరుతో టూరిజం బస్సులను నడుపుతున్నట్లుగా ఆమ్యామ్య లెక్కలు చూపించారని అన్నారు। నిజానికి అందులో 10% మాత్రమే అంటే 6 బస్సుల్లో ప్రయాణికులు వచ్చినట్లుగా క్రియేట్ చేసి ఒక బస్సు మాత్రమే నడిపారని తెలియజేశారు। ఇలా సంవత్సరాల తరబడి కోటల్లో క్యాష్ కొట్టేశారని భారీ ఆరోపణలు చేశారు। కడప తిరుపతి రాయచోటి తిరుపతి ఇలా దర్శనాల స్కామ్ లో బస్సులు నడిపినట్లుగా ఫేక్ లెక్కలు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు। నమ్మే అమాయక ప్రజలుంటే నగిరి తిరుపతి చంద్రగిరి తిరుపతి కూడా టూరిజం బస్సులను నడిపామని నమ్మబలుకుతారని హాస్యపరిత చురకలు విసిరారు। ఈ స్కామ్ లోని నిందితులపైన సిబిఐ ఎంక్వైరీ వేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు। ఇలాంటి శ్రీవారి దర్శనం సంబంధించిన విషయాలు అమాయక ప్రజలకు తెలియవని ఇదే అదునుగా భావించి వైసీపీ అక్రమాలకు పాల్పడిందని మీడియాకు తెలియజేశారు। ఈ స్కామ్ లో కొట్టేసిన క్యాష్ ను ఈ కోట్ల కుట్రపైన ప్రస్తుత టూరిజం శాఖ మంత్రికి ఎండికి సిఐడికి ఫిర్యాదులు చేస్తామని అన్నారు। ఈ స్కామ్ లో దోచిన ప్రతి రూపాయిని తిరిగి శ్రీవారి ఉండికి చేరే వరకు ఊరుకోమని అన్నారు। ప్రముఖ పక్షుల్లో నిన్న మొన్న కూడా వచ్చిన ఆర్టికల్స్ ఇవి రాశారు। శ్రీవారి భక్తులకు టూరిజం టోపీ, అలాగే ఏపీటీడీసీ బస్సులు గోవింద టికెట్ల పేరుతో భక్తులు మోసం చేస్తున్న ఏపీ టూరిజం అని రాశారు। ఇవన్నీ వాస్తవాలే, ఎందుకంటే దీనికి సంబంధించిన ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి। ఇది ఇప్పటిది కాదు, గత నెల రోజులుగా మేము దీన్ని ఎక్సైజ్ చేసాం, కసరత్ చేసి ఇంకా అనేక విషయాలు కూడా దీని మీద మేము ఆరాధించి పెద్ద ఒక ఎక్సైజ్ చేసే ఈ విషయాలని బయటికి రాబెట్టాం। అందులో భాగంగా వీళ్ళు ఒక స్కామ్ నేర్చుకున్నారు, బెంగళూరు హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం ఇలా అనేక చోట్ల భక్తులు తిరుమల రావడానికి టికెట్లు బుక్ చేస్తారు ఆన్లైన్లో। ఇప్పుడు చెన్నై నుంచి తిరుపతి రావడానికి ఒక బస్సు టికెట్ 1800 వసూలు చేస్తారు, 1800 అక్షరాల ఆ 1800 తీసుకొని ఒక బస్సుకి 42 మంది చెన్నై నుంచి తిరుపతికి ఎన్ని బస్సులు ఉన్నాయంటే ఏపీ టూరిజంలో 1, 2, 3, 4, 5, 6 బస్సులు ఒక రోజుకి, అంటే 240x6 బస్సులు 260 టికెట్లు ప్రతిరోజు చెన్నై నుంచి తిరుమలకి బుక్ అవుతాయి ఏపీ టూరిజం ద్వారా। కానీ చాలామంది భక్తులు లగ్జరీ లైఫ్ అలవాటు పడ్డారు కాబట్టి బస్సులు రారు, ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటారు, సొంత కార్లలో వచ్చేస్తున్నారు। కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వచ్చే భక్తుడికి 1800 వసూలు చేసి 300 రూపాయలు టీటీడీ టికెట్, వాడికి ఉండడానికి రాగానే వాడికి భోజనానికి ఒక అక్కడ ఒక హోటల్ ఉంటుంది, వాడికి వడ్డించడానికి ఒక మనుషులు ఉంటారు, అలాగే ఫ్రెష్ అప్ అవ్వడానికి హైదరాబాద్ నుంచి వైజాగ్ విజయవాడ అయితే ఫ్రెష్ అప్ రూములు ఇస్తారు, తిరుపతి చెన్నై నుంచి అటు వచ్చాడు కొన్ని డైరెక్ట్ కొండకపోతే వాడు మధ్యాహ్నం భోజనం పెడతారు। ఇవన్నీ కూడా పెద్ద సెటప్, పెద్ద స్కామ్ ఇది। ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఎవరైతే ధనంజయ రెడ్డి ఉన్నాడో ధనంజయ రెడ్డి సంబంధించి మనిషి మల్లారెడ్డి ఎవరైతే ఋషికొండ ప్యాలెస్ కట్టాడో 500 కోట్లు పెట్టి అతను దీనిలో భాగస్వామి, అతనే టూరిజం ఇన్ఛార్జ్ ఈ మల్లారెడ్డి ఈ ధనంజయ రెడ్డి ఈ ధనంజయ రెడ్డి బంధువు ఇక్కడ ఎవరితో డీవీఎం ఆఫీసర్ ఉన్నాడు తిరుపతిలో, అతను ధనంజయ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రాయచోటలో, అతను ఇప్పుడు బదిలీ వెళ్ళిపోయాడు, ఎందుకు వెళ్ళాడు రిలీవ్ అయ్యాడు, అతను ఎలా రిలీవ్ చేసి ప్రభుత్వం అర్థం కావట్లా, అతని మీద అవినీతి ఇప్పుడు సిబిఐ మేము సిఐడి దగ్గర ఏమవుతున్నాం, దీని మీద విజయవాడలో సిఐడి కలుస్తున్నాం, పూర్తి వివరాలు పూర్తి ఎవిడెన్స్ ఉంది, 400 కోట్లు స్కామ్ చేశారు, దీంట్లో ఎన్ని బస్సులు అంటే రోజా మంత్రి ఉన్నప్పుడు పెద్దిరెడ్డి అనుచరులకి 18 బస్సులు ఇచ్చారు, అన్ని బస్సులు ఎవరు పెడుతున్నాయంటే అంత రాయచోటే ఓనర్లు, బస్సులు ఓనర్ రాయచోటే,
మొత్తం రాయచోటల బస్సుల ఓనర్లు మొత్తం తిరుమల చెన్నై కుంభకోణం బెంగళూరు పాండిచ్చేరి కోయంబత్తూర్ ఇవన్నీ కూడా బస్సులు ఇచ్చారు ఈ బస్సులన్నీ కూడా ఎవరిది పెద్దిరెడ్డి మనుషులు ముగ్గురు రాయచోటి శ్రీకాంత్ రెడ్డి మనుషులు ఆరు సిసిఆర్ ట్రావెల్స్ సాత్విక్ ట్రావెల్స్ వైభవ్ శ్రీ హాలిడే సుగమ ట్రావెల్స్ బాలాజీ ఇవన్నీ కూడా వైసీపీ నాయకులకు సంబంధించి ట్రావెల్స్లు కానీ బస్సులు తిప్పేయలేదు బస్సులు తిప్పినామని చెప్పి డబ్బులు తీసుకుంటారు ఒక పెద్ద స్కామ్ జరిగింది లైవ్లో నేను చూసాను లైవ్లో పట్టుకున్నాను అది కూడా నేను ఎవిడెన్స్ ఉంది నా దగ్గర ఒక్కొక్క బస్సుకి 42 సీట్లు ఉంటే ఒక బస్సుకి నలుగురు బుక్ చేస్తారు కారు కొంతమంది కొంతమంది కారులో వెళ్ళిపోతారు ఒక బస్సుకి ఇద్దరు ముగ్గురు ఉంటారు మొత్తం కలిపితే ఆరు బస్సులు కలిపితే 40 మంది తెలుతారు ఫైనలీ ఆ 40 మంది ఏం చేస్తారంటే వాడు ఒక బ్రోకర్ ఉంటాడు వాడందరికీ కలిపి ఒక బస్సు ఎక్కిస్తాడు మళ్ళీ ఆరు బస్సులకు కానీ డబ్బు తీసుకొని ఒక బస్సు ఎక్కించి ఐదు బస్సులు పక్కన పెడతాడు ఐదు బస్సులు అంటే దాదాపు ఒక బస్సుకి 20,000 వేసుకున్న 100,000 రూపాయలు ఒక రోజుకి సిఆర్ పేరు చెప్పి ఏపీఎస్ ఆర్టీలో ఏపీటీడీసీ ఏదైతే ఉందో టూరిజం డెవలప్మెంటో ఒక రోజుకి ఒక చెన్నై టు తిరుపతి 100,000 రూపాయలు కొట్టేశారు అంతే అర్థమైంటుంది ప్రజలకు కూడా 200 మంది బుక్ చేస్తారు 40 మంది వస్తారు మిగతా 120 మంది సొంతంగా వాళ్ళ కార్లలో వచ్చేస్తారు ఆ 40 మందిని కలిపి అంతా ఒక బస్సు ఎక్కిస్తాడు వాళ్ళు పట్టుకోలేకైతే ఆరు బస్సులు తిప్పాలి ఈ ఆరు బస్సులు డబ్బులు వసూలు చేస్తారు ఈ డబ్బులంతా కూడా గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా దోచేశారు ఇవన్నీ కూడా మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము అన్నీ కూడా మాట్లాడుతున్నాం ఇప్పుడు దీని మీద సిఐడి ఇంకా వేసి మంత్రి రోజాని ధనంజయ రెడ్డిని మల్లరెడ్డిని ఇక్కడ ఎవరైతే డీవీఎం ఆఫీసర్ ఉన్నాడో అతను ఎందుకు రిలీవ్ చేశారు అది వెళ్ళిపోయాడు వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఇది చాలా పెద్ద ఇష్యూ ఈరోజు ప్రముఖ పత్రికలో నిన్న ప్రముఖ పత్రికలో మెయిన్ పేజీకి వచ్చింది వార్తది ఏమంటే వాస్తవం అది పెద్ద స్కామ్ జరిగింది 100 కోట్లు తినేశారు దీని మీద జనసేన పార్టీ ఎప్పటికప్పుడు పోరాడుతున్నాం ఇప్పుడు అసలు విషయాలకు వస్తే ఇప్పుడు ఇంకో ట్రావెల్స్కి ఇచ్చారు కళాధర ట్రావెల్స్ అని వాళ్ళకి 28 బస్సులు ఇచ్చారు వాళ్ళ పని అంటే వాళ్ళు కూడా ఇదే మరి బస్సులు బుక్ చేసుకొని కళాధర ట్రావెల్స్ వాళ్ళు కూడా బస్సులు బుక్ చేసుకొని